फ्रेंड्स अंदरिकी नमस्कारम वेणु पिరమిడ్ మాస్టర్ అన్న मन यूट्यूब चैनल नी ఎంతగానో ఆదరిస్తూ మరి ఎంతో మందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఈ ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి నేను పంపే ప్రతి వీడియో మీకు వెంటనే అందాలి అంటే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఆ వీడియో మీకు వెంటనే చేరుతుంది ఫ్రెండ్స్। మరి ఈ రోజు మనం మరొక అద్భుతమైన దివ్యమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం। ధ్యాన సాధన యోగానుష్ఠానం అన్నది కాలయాపన కాదు, ఇదే అంతిమ సాధన। ఫ్రెండ్స్ మీరు ఎంతెంతగా సాధనకు సమయాన్ని కేటాయిస్తారో అంతగా మీలోని దైవత్వానికి దగ్గరవుతారు। మరి ధ్యానం చేయడానికి మీరు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి। ఇదే ఈ భూమి మీద చేయవలసిన అసలైన సాధన। మరి ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు। ప్రతిరోజు మీ వయస్సు ఎంతో అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా చేయాలి। ఇలా క్రమక్రమంగా మీ సాధనను పెంచుకోవడం ద్వారా మీ అంతరంగంలోని ప్రశాంతతతో మీరు ఉండగలిగితే మీలోని దైవత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకోగలరు, అలాగే ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగలరు। యోగ సాధన లేదా ధ్యాన సాధన అన్నది కాలయాపన కాదు। చాలామంది అంటుంటారు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతున్నారు, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అని ఎంతోమంది అంటుంటారు। మరి ఇలా ఎవరు ఏమన్నా మీ సాధనను ఆపకుండా కొనసాగించాలి మిత్రులారా। యోగ సాధన అన్నది ఈ జన్మలో భగవంతుడు మనకు ప్రసాదించిన వరం, నీవు సాక్షాత్తు దైవస్వరూపానివి అన్న సత్యాన్ని తెలియజేస్తుంది ఈ ధ్యానం। ప్రతి మనిషి తనని తాను ఉద్ధరించుకోవాలి అన్న సత్యాన్ని తెలియజేస్తుంది ఈ ధ్యానం। ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు, ఎవరి హోంవర్క్ వారే చేసుకోవాలి అన్న సత్యం తెలియజేస్తుంది ఈ ధ్యానం। ఈ భూమి మీదకు వచ్చిన పనిని ఎవరికి వారే పూర్తి చేయాలి అన్న సత్యాన్ని తెలియజేస్తుంది ఈ ధ్యానం। మీలోని దైవ సామ్రాజ్యాన్ని మీ ఎరుకలోకి తెస్తుంది ఈ ధ్యానం। మీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసి మీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ ధ్యానం। మీ జీవితంలో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకునే శక్తి సమర్థతను మీలో నింపుతుంది ఈ ధ్యానం। అసంతృప్తి, రోగం, బాధమయ జీవితం, ఒత్తిడి మరి ఆందోళన నుండి దూరం చేస్తుంది ఈ ధ్యానం। మన జీవితంలో మనస్సు ప్రభావం వల్ల కలిగేటువంటి ఈ గజిబిజి గందరగోళ పరిస్థితులను తొలగిస్తుంది ఈ ధ్యానం। ఆందోళన లేని జీవితం, జరుగుతున్న వాటిని సాక్షిభూతంగా చూడడం మరి వ్యర్థకరమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి, వ్యర్థ ప్రలాపనలు కట్టిపెట్టడం వంటి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది ఈ ధ్యానం। మనస్సును అధిగమించి ఇంద్రియాల వ్యామోహాలను అధిగమించి ఈ ద్వంద్వత్వం నుంచి బయటపడి ఏకత్వంలోకి ప్రవేశించేలా చేస్తుంది ఈ ధ్యానం। ఆధ్యాత్మిక సాధన లేదా ధ్యాన సాధన అన్నది మానవ జాతి సమస్తాన్ని వారి అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వృద్ధి చేస్తుంది ఈ ధ్యానం। ధ్యానం ద్వారా మన అంతరంగంలోని దైవశక్తితో అన్ని వేళల అనుసంధానం కలిగి ఉంటాం। దీనివలన మన నుండి అన్ని వేళల ప్రేమ, ఆనందం, ఓర్పు, సహనం, సానుకూల దృక్పథం అన్నవి ఎప్పుడు మన నుండి ప్రకటితమవుతూ ఉంటాయి। ధ్యానం అన్నది జీవితం పట్ల బాధ్యతను తెలియజేస్తుంది, జీవితంలో మాధుర్యాన్ని తెలియపరుస్తుంది। ధ్యానం వల్ల సమాజం యొక్క నెగటివ్ అభిప్రాయాలు మీపైన ప్రభావం చూపవు। ఇంకా ధ్యానం వలన మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే ఎరుక కలిగి ఉంటాం। మరి ఎన్ని లాభాలు కలిగిన సాధన మనం చేస్తుంటే ఈ సరికాని అభిప్రాయాలతో సమాజం యొక్క అభిప్రాయాలతో ధ్యానాన్ని నిందించడం మరి ఎంతవరకు సబబు? మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ యోగ సాధన ధ్యాన సాధన అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కాలయాపన కాదు, సమయం అనేది వృధా కాదు, మనము సమయాన్ని వృధా చేయట్లేదు. ఈ భూమి మీద ప్రతి మానవుడు చేయవలసినటువంటి అసలైన పని మనం చేస్తున్నాము. దీని ద్వారా మనము ఎంతో ఎదుగుతాము, ఎన్నో సత్యాలు తెలుసుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈ సమయం వృధా అన్నటువంటి భావన సమాజం ద్వారా మీలోకి ఎక్కించబడి ఉంటే దాన్ని పూర్తిగా తీసివేయండి. పరిపూర్ణ విశ్వాసంతో ఆ నమ్మకంతో ఈ సాధనని కొనసాగించండి. అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ ధ్యాన సాధన యోగ సాధన అన్నది కాలయాపన కానే కాదు. ఇదే ఈ భూమి మీద ప్రతి మానవుడు చేయవలసినటువంటి అసలైన సాధన, అంతిమ సాధన. మరి మీరు జీవితంలో తెలుసో తెలియకో ఎంతో సమయాన్ని వృధా చేసి ఉంటారు. ఇకనైనా ఖచ్చితంగా మేల్కోవాలి, సమయం విలువ తెలుసుకోవాలి, ధ్యానాన్ని విమర్శించడం మాని ధ్యాన సాధనకు ఉపక్రమించాలి. ధ్యానం చేయండి, సత్యం తెలుసుకోండి, మరి ఆ సత్యంతో జీవించండి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేసే పద్ధతి హాయిగా స్థిరసుఖాసనంలో కూర్చొని మీకు ఏ ఆసనమైతే కూర్చునేందుకు సుఖంగా ఉంటుందో ఆ ఆసనాన్ని తీసుకోండి. నేల మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొని సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవాలి. గమనించడం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలా గమనించే కొద్దీ ఆ ఆలోచనల తీవ్రత మీలో తగ్గుతుంది. ఆ నో మైండ్ స్టేట్, ఆ శూన్య స్థితి మీకు కలుగుతుంది, ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. దాన్నే ధ్యాన స్థితి అని అంటాం. ఆ స్థితిలో మీరు హాయిగా కూర్చోవచ్చు. మరి ఈ ధ్యానం ఎప్పుడు చేయాలి? ఈ ధ్యానం అన్నది ఎప్పుడైనా చేయవచ్చు. ఎనీ టైం మెడిటేషన్. మీకు రోజువారీ జీవితంలో ఏ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని మీరు ఎంచుకోవాలి. ఆ సమయంలో చక్కగా హాయిగా కూర్చోవాలి. మరి ఈ ధ్యానం ఎంత సమయం చేయాలి? ఇక్కడ ప్రధానంగా మన గురువుగారు మనకు చెప్పింది ఏంటంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. సపోజ్ మీ వయసు 40 years అనుకోండి, ఒక 40 నిమిషాలు కూర్చోగలగాలి. ఒక 60 years అంటే 60 నిమిషాలు కూర్చోవాలి. సో ఈ కండిషన్ మనకు గురువుగారు ఇదొక్కటే పెట్టారు. ఎందుకంటే 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 20 నిమిషాలు సాధన చేస్తే ఆ 20 నిమిషాల్లో తనకు ఆలోచనలే జరిగిపోతూ ఉంటాయి. సో కనీసం ఆ 60 నిమిషాల సాధనలో 40 నిమిషాలు వృధా అయినా, 50 నిమిషాలు వృధా అయినా ఒక 10 నిమిషాలు ఆ ధ్యాన స్థితి కలుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు మన సాధనలో కూర్చోవాలి. ఆలోచనలు వస్తూ ఉండనిగాక అన్ని నిమిషాలు వరకు మీరు కళ్ళు తెరవరాదు, వేళలో వేళ్ళు తీయరాదు. ఇలా మీరు సాధన చేసే కొద్దీ క్రమక్రమంగా ఆలోచనలు తగ్గిపోతాయి. మరి ప్రాథమికంగా మీరు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోలేకపోవచ్చు. నేను అంతసేపు ఎక్కడ కూర్చుంటాను, నేను ఈ సాధన చేయలేనని వదలకూడదు ఫ్రెండ్స్. ఒక 50 years ఉన్నటువంటి వ్యక్తి 50 నిమిషాలు కూర్చోలేకపోతే కనీసం 20 నిమిషాలు, 25 నిమిషాలతో స్టార్ట్ చేయాలి. క్రమక్రమంగా ఒక రోజుకి 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇట్లా పెంచుకుంటూ క్రమక్రమంగా 50 నిమిషాలకు చేరుకోవాలి. అంతేగాని అంత సమయం నేను చేయలేనని దీన్ని వదిలిపెట్టకూడదు. మరి ధ్యానం ఎక్కడ చేయాలి? ధ్యానము ఎక్కడైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు ధ్యానం చేసేదానికి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాన్ని చూస్ చేసుకోండి. అది దేవుడి రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, ఎక్కడో మీకు ఎక్కడ అనుకూలంగా ప్రశాంతంగా మీరు అనుకున్న సమయం కూర్చోగలరో ఆ ప్రదేశాన్ని మీరు ఎంచుకోండి. కాకపోతే ఇక్కడ నా సలహా, నా సూచన ఏంటంటే మీరు సాధనని కొనసాగించే మొదట్లో, సాధనని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీరు, మీరేం చేయాలి అని అంటే ఒక 40 రోజులు ఒక స్థలాన్ని ఎంచుకోండి. అదే స్థలంలో కూర్చొని ధ్యానం చేయండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే మీ సాధనలో మొదటి దశలో మీరు ఒక స్థలాన్ని, ఒక టైంని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంటాను నేను. కారణం ఏంటంటే ఈ ధ్యానం అన్నది మనసుకిచ్చేటువంటి సాధన. మనం రోజు ఒక టైంలో కాకుండా రకరకాల టైమ్స్లో మనం కూర్చుంటూ రకరకాల స్థలంలో మనం కూర్చుంటూ ఉంటే ఈ ధ్యానం సరిగా కుదరకపోవచ్చు. అదే మీరు ఒకే టైము ఒకే ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒకే టైంలో మీరు కూర్చోవడం ద్వారా మీ మనస్సు ప్రతిరోజు ఆ టైంకి సైలెంట్ అయిపోతుంది. ఆ ధ్యానంలో కూర్చోవాలనిపిస్తుంది. అది మనసుకి ఇచ్చే సాధన. ఒకే ప్లేస్లో కూర్చోవడం ద్వారా అంటే ఒకే స్థలంలో మీరు కూర్చోవడం ద్వారా ఆ స్థలంలో మీకు ఒక ఎనర్జీ ఫామ్ క్రియేట్ అవుతుంది. మనం ధ్యానం చేసే ప్రతిసారి మన చుట్టూ ఒక ఎనర్జీ సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రదేశంలో ఒక ఎనర్జీస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే అదే స్థలంలో రోజు కూర్చుంటూ ఉంటారో అక్కడ మీరు ధ్యాన స్థితికి త్వరగా చేరుకోగలరు. సో ఇది మనసులో ఉంచుకోండి. మీరు హ్యాపీగా ఒక ప్లేసు ఒక టైంని సెలెక్ట్ చేసుకొని ఒక 40 రోజుల పాటు, అంటే 40 రోజులు మేము ఖచ్చితంగా అక్కడే ఉండలేము కదా సార్, మేము ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఓకే, అది ఎక్సెప్షన్. మీరు అలా సాధన చేసేదానికి ప్రయత్నించండి, దట్స్ ఇట్. అంతేకాని మీరు రోజుకొక ప్లేసు రోజుకొక టైం అన్నది ప్రాథమికంగా మంచిది కాదు. సో మీ సాధన అద్భుతంగా ఎదగాలి, పెరగాలి అని అంటే మీరు ఇది వాడుకోవాలి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఈ వీడియో చూసేటప్పుడు అక్కడ సబ్స్క్రైబ్ అన్న బటను మీకు రెడ్ కలర్లో కనిపించినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ ఆ బటన్ మీద ప్రెస్ చేయండి. అదే బటన్ వైట్ కలర్లో కనిపించినట్లయితే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోనున్నారు అని అర్థం. ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.